గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర్. ఈరోజున మనం ఈ వీడియోలో క్రూయల్టీ గురించి, భర్త చేసేటువంటి క్రూయల్టీ గురించి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. సంఘటన చూస్తే మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. భర్త తన రిజిస్టర్లో, సర్వీస్ రిజిస్టర్లో భార్య పేరు కానీ అలాగే పిల్లల పేరు కానీ రైల్వే ఎంప్లాయ్ ఎంటర్ చేయలేదు. అలాగే సహజంగా రైల్వే వాళ్ళకి పాసులు ఉంటాయి, ఆ పాసుల్లో కూడా వీళ్ళ పేరు ఇవ్వలేదు. ఇది క్రూయల్టీ కింద వస్తుందా? రాదా, రైట్? మెడ్రాస్ హైకోర్టు వారు ఇది క్రూయల్టీ కింద వస్తుందని తేల్చారు. సో కేసుల ఫ్యామిలీ కోర్టులు వ్యవహారం కాబట్టి కేసుల పేరు చెప్పకూడదు. ఏబీసీ వర్సెస్ ఎక్స్వైజెడ్ అన్నాడంతే. సిఎంఏ మీకు కావాలంటే చూడాలంటే సిఎంఏ వితిన్ బ్రాకెట్స్ ఎండి నంబర్ 1121/2017. సో డిసైడెడ్ ఆన్ 22/1/2024. ఈ మధ్యకాలంలో మెడ్రాస్ హైకోర్టు ఆయన జస్టిస్ ఇద్దరు టూ జడ్జెస్ బెంచ్ ఆర్ఎంటీ టీకారామన్ అండ్ పివి బాలాజీ వారు భర్త తన భార్య పిల్లల పేర్లు సర్వీస్ రిజిస్టర్లో రాయకపోయినా, రెండవది వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డబ్బులు ఇవ్వకపోయినా, ఈ రెండు క్రూయల్టీ కింద వస్తాయి అని చెప్పి సో చెప్పడం జరిగింది. ఏమిటిది, భార్య పేరు రాయకుండా ఉంటారా? సహజంగా సర్వీస్ రిజిస్టర్లో జనరల్గా పెన్షన్ ఫార్మ్స్లో నామినేషన్ పేర్లు ఉంటాయి, సర్వీస్ రిజిస్టర్లో పేర్లు అందరి పేర్లు ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కింద రేపు పొద్దున సో పెన్షన్ జరిగేటప్పుడు సో సహజంగా మనం బతుకున్నంతకాలం మనతో వస్తుంది, తర్వాత సర్వీస్ పెన్షన్ వైఫ్కి రావాలి. వైఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ముందు రిజిస్టర్లో ఉండాలిగా, లేకపోతే వాళ్ళు కొట్టుకునేటువంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ఇక కేసు వివరాలకు వెళితే ఇది భార్య భర్త మధ్య తగాదా? సో యాక్చువల్గా భర్త భార్య కాపురానికి రావట్లేదు, అలాగే ఆవిడ తన తరఫున క్రూయల్గా బిహేవ్ చేస్తుందని చెప్పు అంటూ డైవోర్స్కి భార్య మీద కేసు వేశాడు ఫ్యామిలీ కోర్టులో. సో మీద ప్రతి జిల్లాకి ఫ్యామిలీ కోర్టులు వచ్చేసినాయి, ఫ్యామిలీ కోర్టులో వచ్చాడు. వచ్చినప్పుడు దానిలో యాక్చువల్గా అతను ప్రూవ్ చేశాడు ఏమని, వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు, సఖ్యత లేదు, పిల్లలకి ఇతనికి పట్టలేదు, దాదాపు 12 సంవత్సరాల నుంచి సపరేట్గా ఉంటున్నాము అనేటువంటిది అతను ప్రూవ్ చేశాడు. అలాగే ఈఎంఐ మీద అభియోగం ఏంటంటే ఈఎంఐ తన భర్తకు వేరే ఆడమనిషి ద్వారా, ఆడమనిషికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది, అక్రమ సంబంధం ఉన్నది అని ఈఎంఐ ఎలిగేషన్స్ పెడుతుంది. నాకేం లేదు, అయినా సరే నన్ను క్రూయల్గా చూస్తుంది, హెరాస్మెంట్ చేస్తుంది కాబట్టి నాకు డైవోర్స్ కావాలి అని చెప్పి అతను వేశాడు. కోర్టులో ఫ్యామిలీ కోర్టు వారు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇతను భార్యతో కలిసి ఉండటం లేని మాట వాస్తవం, వీళ్ళిద్దరికీ పడేటట్టు లేదు కాబట్టి గ్రాంటెడ్ డైవోర్స్, డిక్రీ ఫర్ డైవోర్స్ ఇవ్వటం జరిగింది హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈఎంఐ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్, మీకు అందుకే చెప్పా భర్త వేశాడు డైవోర్స్ పిటిషన్, భార్యకి ఇంట్రెస్ట్ లేదు. సో షీఈ్ ఛాలెంజర్ ద సేమ్ బిఫోర్ ద హైకోర్టు. హైకోర్టు ముందు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద, అయ్యా నా భర్త నన్ను సరిగ్గా చూడలేదు, ఇన్స్టెన్సెస్ చెప్తే ఆ ఇన్స్టెన్స్లో హైకోర్టు క్యాచ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఒకటి, ఈ యొక్క భర్త తన భార్య పిల్లల పేర్లు రైల్వే ఎంప్లాయీ సర్వీస్ రిజిస్టర్లో చేయలేదు, అలాగే వాళ్ళకి ఎవరీ ఇయర్ కన్సెషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ కన్సెషన్ అయ్యి, వాటిలో కూడా ఎక్కడ భార్య పిల్లల పేరు చూడలేదు, భార్య పిల్లలకి సరిగ్గా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమి వచ్చేటట్టు కూడా చూడలేదు, ఫైనాన్షియల్గా ఏమి సపోర్ట్ చేయట్లేదు, సపరేట్గా ఉన్నమాట వాస్తవం చేయట్లేదు. సో కాబట్టి ఇది డెఫినెట్లీ ఇట్ విల్ అమౌంట్ టు క్రూయల్టీ. అర్థమైందా? రివర్స్లో వచ్చింది ఇప్పుడు హైకోర్టు, ది వైఫ్ వాజ్ ఏబుల్ టు షో దట్ హస్బెండ్ డిడ్ నాట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ వైల్ వైఫ్ వాజ్ విల్లింగ్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఆవిడ రావడానికి ఇష్టపడుతుంది,
మనవాడికి ఇష్టం లేదు, అందుకని మీకు చెప్పాను. భర్తే విడాకుల పిటిషన్ వేశాడు అండ్ షీ డిమాన్స్ట్రేటెడ్ ద క్రూయల్టీ. ఎలాగా, ఈ డిడ్ నాట్ ఇంక్లూడ్ ద నేమ్ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద రైల్వేస్ రిజిస్టర్ సో దట్ దే విల్ ఎంజాయ్ ది రైల్వేస్ ఫెసిలిటీస్. అవి లేకుండా అసలు పేరు రాయలా, పిల్లలు లేనట్ట లెక్కవాడికి. అలాగే సో యాక్చువల్గా పిల్లల యొక్క పరీక్ష ఫీజులు కట్టమన్న వ్యవహారంలో, అలాగే పాప యొక్క మెచ్యూర్ ఫంక్షన్ అంటారు కదా ప్యూబర్టీ ఫంక్షన్, ఆ ప్యూబర్టీ ఫంక్షన్ వచ్చిన గొడవలో డబ్బులు పెట్టుకోమంటే పెట్టుకోకుండా ఈ డైవర్స్ పిటిషన్ వేశాడు. ఇది ఈవిడ ప్రూవ్ చేయగలిగింది. కాబట్టి ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ చెల్లదు, దే హావ్ టు లీడ్ క్యాజువల్ లైఫ్. సో ది డెక్రీ ఆఫ్ డైవోర్స్ గివెన్ బై ది ఫ్యామిలీ కోర్ట్ ఈజ్ సెట్ అసైడ్ ఆర్ క్వాష్డ్ అండ్ రెస్టోర్డ్, ఇద్దరు కలిసి ఉండమని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. చాలా మంచి జడ్జిమెంటు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇలాగే భర్తలు మోసం చేస్తూ ఉంటారు. ఇదంతా మనం తెలుసుకుని రేపొద్దున మనకు కావాల్సిన కేసులో ఉపయోగిస్తారని చెప్పి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.